వివర్స్ వెల్కమ్ టు మిస్ ఇండియా డిజైన్ అండ్ శారీస్. ఈ రోజు మనం మిస్ ఇండియా డిజైన్ అండ్ శారీస్లో రోజు రెగ్యులర్గా మనము ఫ్యాన్సీగా కొంచెం వర్క్ స్టైల్లో చూస్తూ ఉంటాం, కానీ ఈ రోజు వచ్చేసి మనకి చాలా ఫ్యాన్సీగా చాలా లైట్ వెయిట్లో వాషబుల్ టైప్లో మనం ప్యూర్ దూపి అన్న సిల్క్ తీసుకోవడం జరిగిందండి. సో ఈ శారీకి పళ్ళు పాటు వచ్చేసి మనకి మొత్తం ఒక ఇక్కట్ ప్రింట్ స్టైల్లో ఒక బ్లాక్ ప్రింట్ అనేది తీసేసుకుంటూ వచ్చామండి. మిడిల్లో ఒక 3 లైన్స్ టైప్లో మనకి గ్రే మస్టర్డ్లో అండ్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ వచ్చాం. మనకి మిడిల్ పార్ట్ అంతా పళ్ళు కూడా మనకి 2 సైడ్స్ మెరూన్ అండ్ గ్రే ఇచ్చేసి మిడిల్లో అనేది ఒక బ్లాక్ ప్రింట్ అనేది చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా షోల్డర్ పార్ట్కి అనేది మనకి మంచి మస్టర్డ్లో తీసేసుకుంటూ వచ్చామండి. సో ఈ శారీకి బోర్డర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి పళ్ళులో అయితే ఏ డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చామో ఈ శారీకి బోర్డర్ వైజ్గా కంటిన్యూ చేయడం జరిగింది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్లో కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ వచ్చామండి షోల్డర్ పార్ట్కి. దీనికి చాలా హైలైట్ అని చెప్పొచ్చండి, ఈ శారీకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం గ్రే విత్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ ఒక 2 కలర్ కాంబినేషన్స్తో కంబైన్గా తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీస్ అన్నీ కూడా చాలా మనకి చాలా ఫ్యాన్సీగా లైట్ వెయిట్ స్టైల్లో తీసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి షోల్డర్ పార్ట్కి అయితే తీసుకుంటూ వచ్చామో దానికి కలర్ కాంబినేషన్ వైజ్గా మనకి మస్టర్డ్లో తీసుకోవడం జరిగింది. సో మనకి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుందండి, చాలా లైట్ వెయిట్ వాషింగ్ వేర్ టైప్లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైసెస్ అని చెప్పొచ్చండి. ఇవన్నీ మీకు ఆఫర్ అని కూడా చెప్పొచ్చు. మన మిస్ ఇండియా షోరూమ్లో మనకి 25-30% వరకు డిస్కౌంట్ ఉంటుందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే. అలాగే మరో దూపి అండ్ సిల్క్లో మరో ప్రింట్ అనేది చూద్దాం. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఒక మంచిగా ఇక్కత్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి పళ్ళు అనేది బ్లూ విత్ గ్రీన్ అండ్ స్కై బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ వచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చెక్స్ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చామండి. ఈ షోల్డర్ పార్ట్లో కూడా మనకి ఒక ఫ్లవర్స్ బొకే స్టైల్లో తీసేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ శారీకి బోర్డర్ వచ్చేసి మనకి చెక్స్ మంచి కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చామండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిడిల్లో అంతా బేసిక్గా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ వచ్చామండి. 2 సైడ్స్ కూడా ఒక మంచి చెక్స్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చామండి ప్లెయిన్ స్టైల్లో. ఇవన్నీ కూడా మనకి దూపియాన సిల్క్లో చాలా ప్యూర్ ఐటమ్స్ వస్తాయండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే. అలాగే మరో ప్రింట్ అనేది చూద్దాం. నెక్స్ట్ కలర్ కూడా మనకి స్కిన్ కలర్ అనేది బేసిక్గా తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా మనకు మంచి కలంకారీ ప్రింట్ అనేది ఒక మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మనకి ఈ ప్రింట్ అనేది చాలా ఆల్టర్నేట్గా ఒక లైన్స్ అలాగే కలంకారీ ఒక మంచి ఫ్యాన్సీ డిజైన్స్ లాగా 3 వేరియేషన్లు తీసేసుకుంటూ వచ్చామండి. అదేవిధంగా ఈ శారీకి షోల్డర్ పార్ట్ డిజైన్ అనేది మనం చాలా ఫినిషింగ్గా ఒక మంచి బ్లూ ప్రింట్ అనేది చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చాం. మిడిల్ పార్ట్ అంతా మనకి ఒక స్కిన్ కలర్లోనే కొంచెం సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కొంచెం బ్రైట్గా తీసేసుకుంటూ ఒక టెంపోస్ డిజైన్స్ అనేది మనం తీసుకోవడం జరిగిందండి. సో ఈ శారీకి బోర్డర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి 2 సైడ్స్ అనేది మంచి ఆరెంజ్ మీద బ్లాక్ ప్రింట్ అనేది ఒక మంచిగా కలంకారీ టైప్లో తీసేసుకుంటూ వచ్చాము. మనం పైన అయితే ఏ బోర్డర్ని తీసేసుకుంటూ వచ్చామో దాని కింద కంటిన్యూ చేయడం జరిగిందండి. ఈ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇదే ప్రింట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే. ఈ శారీ నెంబర్ వచ్చేసి మనకు 3 నెంబర్గా తీసేసుకుంటూ వచ్చామండి. ఎందుకంటే ఈ రోజు అనేది మనము ఒక 10 శారీస్ అనేది చూడబోతున్నాం. ఈ శారీ నెంబర్ వచ్చేసి ఓన్లీ 3. మీరు చూసే ప్రింట్స్ అన్ని కూడా మనకి లేపాక్షి ప్రింట్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే మనకి మంచిగా ప్లెయిన్లో ఒక మంచి స్కిన్ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా మన ప్రింట్ అనేది చూద్దాం. అలాగే ఈ శారీకి అనేది మనం పళ్ళు అనేది ఒక మంచి చెక్స్ అండ్ ఒక రౌండ్ సర్కిల్ కానీ తీసేసుకుంటూ వచ్చామండి. ఆ రౌండ్ సర్కిల్ కూడా మనకు ఒక మంచి గ్రీన్ అండ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో మిడ్ పార్ట్ అంతా కూడా ఒక మంచి బ్లాక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఈ శారీకి షోల్డర్ పార్ట్ అనేది మనకు మంచి రౌండ్ డిజైన్ ఒక 3 వేరియేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒక 3 ఆల్టర్నేట్గా గ్రీన్ అండ్ స్కై బ్లూ అండ్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనం ఆల్టర్నేట్గా తీసేసుకోవడం జరిగిందండి. ఈ శారీకి షోల్డర్ పార్ట్ అనేది మనకు వితౌట్ బార్డర్ తీసుకోవడం కూడా చాలా ఫ్యాన్సీ కనిపిస్తుందండి. ఈ శారీకి బోర్డర్ వైజ్గా చూసుకుంటే మనకు ఇక్కత్ ప్రింట్ అనేది వైట్ అండ్ బ్లాక్ విత్తో కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమేనండి. చూపించే ప్రింట్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా చూసేసుకుంటూ వచ్చాం. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా కలర్ఫుల్గా కాంట్రాస్ట్గా మనం రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనం ప్యూర్ దూపియాన సిల్క్లోనే మన ప్రింట్ అనేది చూద్దాం. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చాం. మనం బేసిక్గా చూసుకుంటే కూడా ఒక పాట్లో అనేది ఒక మంచి పికాక్ అనేది వెల్వెట్ చేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా మనకి ఇక్కత్ స్టైల్లో బ్రిక్ అండ్ ఒక మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్లో
తీసేసుకోవడం జరిగింది. ఈ ప్రింట్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అనేది బేసిక్గా తీసేసుకుంటూ ఒక క్రాస్ లైన్స్కి ఒక వైట్ అనేది తీసేసుకుంటూ పాట్లో అనేది ఒక మంచి ఒక పక్షి టైప్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ ప్రింట్ అనేది ఒక 2 మీటర్స్ దాకా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ శారీకి ఫ్రిల్స్ వైజ్గా చూసుకుంటే మనకి లైన్స్ అనేది ఒక మంచిగా తీసేసుకుంటూ వచ్చామండి. ఈ లైన్స్ రావడం కొంతమంది అనుకుంటూ ఉంటారు, హైట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రింట్ బాగుంది అనుకుంటారు, కానీ హైట్ ఉన్న వాళ్ళు కాదండి, షార్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రింట్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే కూడా మనం కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే. ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా వాషింగ్ వేర్ టైప్లో ఉంటాయండి. అదేవిధంగా మన ప్రింట్ అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి మనకు ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి పల్లు వైజ్గా చూసుకుంటే మనకు మంచి డిజిటల్ ప్రింట్ అనేది ఒక జామెట్రికల్ టైప్లో బాక్స్లో విత్ ఒక మంచిగా ఎలిఫెంట్ ఒక స్టైల్గా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చామండి. మనకి శారీ అంతా కూడా ఒక మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి. మనకి షోల్డర్ పార్ట్గా ఒక డిఫరెంట్గా కనిపించేటట్టు ఒక మంచి వేవ్స్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ఆబ్లిక్ వర్క్ స్టైల్లో ఒక స్క్వేర్ టైప్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి పళ్ళు అయితే ఏ ప్రింట్ తీసుకుంటూ వచ్చామో ఆ ప్రింట్ అనేది మనకి బార్డర్ వైజ్గా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ శారీకి ప్రింట్ అనేది స్టార్టింగ్ టు ఎన్ని వరకు ఈ ప్రింట్ అనేది మనం చాలా కలర్ఫుల్గా తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే చాలా కలర్ఫుల్గా కాంట్రాస్ట్గా మనం బాక్సెస్ అయితే ఏ ప్రింట్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చామో ఆ ప్రింట్ అనేది మనకి బ్లౌజ్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే అండి. ఈ శారీ నెంబర్ వచ్చేసి మనకి 6 నెంబర్ కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా 7 నెంబర్ అనేది చూద్దాం. అలాగే నెక్స్ట్ 7 శారీ వచ్చేసి మంచి గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా ఒక మంత్ 3 బాక్సెస్ అనేది తీసేసుకుంటే ఇక్కడ ప్రింట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 1 సైడ్ వచ్చేసి మనకు మంచి ఫ్లవర్ బొకేస్ టైప్లో లీఫ్ బూటీస్ అనేది చాలా నీట్గా మంచిగా పెయింటింగ్ స్టైల్లో తీసుకోవడం జరిగిందండి. ఈ శారీకి షోల్డర్ పార్ట్గా తీసేసుకుంటే కూడా ఒక మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ప్రింట్ అనేది మనకి బార్డర్ వైజ్గా తీసుకోవడం జరిగింది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ అనేది బేసిక్గా తీసేసుకుంటూ వచ్చామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక మంచి బ్లాక్ విత్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మనకి షోల్డర్ పార్ట్లో స్టెప్స్ పెట్టుకునేటప్పుడు చాలా నీట్గా కనిపించేటట్టు మనం పళ్ళు అయితే పెయింటింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చామో ఆ పెయింటింగ్ అనేది కంటిన్యూ చేయడం జరిగిందండి. ఈ శారీకి మంచిగా 3 ఎరివేషన్లో తీసేసుకుంటూ వచ్చాం. సో మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఒక మంచి మస్టర్డ్లో విత్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి మంచిగా ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకు మంచి లైన్స్ డిజైన్ అనేది కంటిన్యూ చేయడం జరిగిందండి. ఈ లైన్స్ కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే ఒక మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ వచ్చామండి. చాలా కలర్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఈ ప్రింట్స్ అన్నీ కూడా మనకి లేపాక్షి ప్రింట్లు అనేది కంటిన్యూ చేయడం జరిగిందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే. మన మిస్సింగ్ షోరూంలో 25-30% వరకు డిస్కౌంట్ ఉంటుందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి మాత్రమే. అదేవిధంగా మనకు 18th శారీ ఎలా ఉందో చూద్దాం. 8th శారీ వచ్చేసి మనకు పళ్ళునే చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చామండి. పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా ఒక మంచి లేడీ గెటప్తో ఒక మంచి పాట్ అనేది ఒక మంచిది తీసుకేసుకుంటూ వచ్చామండి. అదేవిధంగా ట్రీస్ కూడా ఒక మంచి లీవ్ బూటీస్ అనేది ఒక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ జరిగింది. ఈ ప్రింట్ కూడా మనం గమనిస్తే కనుక ఒక మంచి పెయింటింగ్ స్టైల్లో తీసుకోవడం వల్ల లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి. ఈ శారీకి షోల్డర్ పార్ట్ అనేది ఒక మంచి లైన్స్ డిజైన్స్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్లో ఒక మంచి 3 ఎరివేషన్లు అనేది కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక మంచిగా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక హట్ డిజైన్ అనేది ఒక మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ తీసేసుకుంటూ వచ్చామండి. ఈ హట్ డిజైన్ కూడా ప్రింట్ అనేది మనకి స్టార్టింగ్ టు ఎన్ని వరకు ఇదే లెంత్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి పళ్ళు పాటలు అయితే కొంచెం ప్రింట్ అనేది హట్ డిజైన్ ఏదంటే తీసుకుంటూ వచ్చాము. ఆ ప్రింట్ అనేది మనకి బోర్డర్ వైజ్గా కంటిన్యూ చేయడం జరిగిందండి. అదేవిధంగా షోల్డర్ పార్ట్ అయితే అనుకుంటే ఏ డిజైన్ తీసేసుకుంటూ వచ్చామో దానికి కొంచెం లెంత్ స్టైల్గా బోర్డర్ వైజ్గా తీసుకోవడం జరిగింది. ఈ ప్రింట్ అనేది కూడా ఈ బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ ఒక మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్లో చాక్లెట్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ శారీ కూడా మనకి రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ టైప్లో ఉంటుంది. అదేవిధంగా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే. అదేవిధంగా మరో ప్రింట్ అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రింట్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది చాలా కలర్ఫుల్గా తీసేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు చూసే ప్రింట్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా తీసేసుకుంటూ ఇచ్చాం. ఈ ప్రింట్ అనేది చాలా హైలైట్ అని చెప్పవచ్చండి. ఈ శారీకి పళ్ళు వైజ్గా చూసుకుంటే కూడా ఒక మంచిగా 3 హార్స్ డిజైన్ అనేది ఒక రన్నింగ్ టైప్లో తీసేసుకుంటూ వచ్చామండి. అదేవిధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక మంచి షిబోరి టైప్లో బ్రిక్ అండ్ విత్ చాలా ఫ్యాన్సీ కలర్ అని చెప్పవచ్చండి. ఈ శారీకి బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా మంచి లైట్గా బ్రౌన్ కలర్ కాంబినేషన్లో తీసేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మనకి బార్డర్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక మంచి లెంత్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ అనేది ఒక హార్స్ డిజైన్ అనేది మనకి మంచి రన్నింగ్ స్టైల్లో తీసేసుకుంటూ వచ్చామండి. ఈ ప్రింట్ అనేది మనకి పెయింటింగ్ స్టైల్ చూడడం వల్ల చాలా లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి. ఈ ప్రింట్ అనేది కూడా మనకి శారీ స్టార్టింగ్ టు ఎన్ని వరకు తీసుకోవడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే మనకి చాలా కలర్ఫుల్గా కాంట్రాస్ట్ అనేది తీసేసుకోవడం జరిగిందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే.
అలాగే నెక్స్ట్ ప్రింట్ కూడా చాలా కలర్ఫుల్ గా తీసేసుకుంటూ వచ్చామండి ఈ సారికి. బ్లౌజ్ వైజ్ గా పల్లు వైజ్ గా చూసుకుంటే కూడా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో బుద్ధా ఫేసెస్ అనేది ఒక మంచి స్కిన్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగిందండి. ఈ సారికి షోల్డర్ పార్ట్ గా చూసుకుంటే కూడా మంచి క్రాస్ డిజైన్స్ అనేది ఒక వైట్ అండ్ మస్టర్డ్ లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది తీసేసుకోవడం జరిగిందండి. ఈ మిడిల్ లో కూడా మనకి బ్లాక్ ప్రింట్ అనేది ఒక మంచి ఫ్లవర్ బుట్టి స్టైల్లో తీసేసుకోవడం జరిగింది. ఈ సారికి మనము వితౌట్ బార్డర్ అనేది షోల్డర్ పార్ట్ కనే తీసుకోవడం జరిగిందండి. ఈ సారీ ప్రింట్లన్నీ కూడా మనకు మంచి డిజిటల్ ప్రింట్ అండ్ మంచి జామెట్రికల్ ప్రింట్స్ అని చెప్పవచ్చు అండి. ఈ ప్రింట్ కూడా మనకి క్రాస్ గా తీసేసుకుంటూ బోర్డర్ వైజ్ గా కంటిన్యూ చేయడం జరిగింది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక మంచి స్కిన్ కలర్ కాంబినేషన్ మనకి కంటిన్యూ చేయడం జరిగిందండి. ఈ సారికి బ్లౌజ్ వైజ్ గా చూసుకుంటే కూడా మనకి పళ్ళు పార్ట్ అయితే తీసుకుంటూ వచ్చామో దానికి బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా చాలా బేసిక్ గా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసేసుకుంటూ వచ్చామండి. సో బోర్డర్ వైజ్ గా చూసుకుంటే కూడా మంచి స్కై బ్లూ విత్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. ఈ సారీ కాస్ట్ కూడా ఓన్లీ 3000 రూపీస్ కి మాత్రమే అండి. ఈ సారీ నెంబర్ వచ్చేసి ఓన్లీ 10th సారీ, లాస్ట్ వన్ సారీ అని చెప్పవచ్చు. అలాగే ఇదే ప్రింట్ కాకుండా మనకి దూపియాన సిల్క్ లో కూడా చాలా ప్రింట్లను చాలా డిఫరెంట్ గా తీసేసుకుంటూ వచ్చామండి. శాంపుల్ కోసం ఓన్లీ 10 పీసెస్ మాత్రమే చూపించడం జరిగింది. అదేవిధంగా మీరు మిస్ ఇండియా జెన్యూన్ శారీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. ఈ షాప్ ని మీరు విజిట్ చేస్తే కనుక ఇలాంటి ప్రింట్లో ఇంకా లేటెస్ట్ కలెక్షన్ మీరు అప్డేట్ గా ఉండొచ్చు అండి. దూపియానే కాదండి, మనకి ఫ్యాన్సీ మెటీరియల్ పెట్టుబడి శారీస్ అండి, పట్టు శారీస్, ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా మనకి మిస్ ఇండియా షోరూంలో ఇవే కాకుండా చాలా వెరైటీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. అదేవిధంగా కింద స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి, వాటిని కనుక కాంట్రాక్ట్ అవుతే ఎంత దూరంలో కూడా శారీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి హోల్సేల్ రీటైల్ ప్రైస్ ఉంటుందండి, అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది. ఇంట్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ అనేవి మనకి డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. అదేవిధంగా ఈరోజు చూపించిన లైట్ వెయిట్ శారీస్ కూడా మనకి ఆఫీస్ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఈ శారీస్ మనకి సీజన్ బట్టే కాకుండా ఎవ్రీ వన్ సీజన్లో కూడా మనకి కంఫర్టబుల్గా చాలా యూజబుల్గా వాషింగ్ వేర్ టైప్లో ఉంటాయండి. ఈరోజు దూపియాన సిల్క్లో మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే శారీస్ నచ్చాయనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.